వైజాగ్ టెక్ బుక్ స్వాగతం. నేను మీ నాగభూషణ్ గంట్ల. ఈరోజు వీడియోలో స్పోర్ట్స్ సంబంధించిన టెన్నిస్ గురించి తెలుసుకుందాం అండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి వైజాగ్ టెక్ అని సెర్చ్ చేస్తే మా ఛానల్ ఓపెన్ అవుతుందండి. అందులో సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అలాగే బెల్ ఐకన్ మీద ప్రెస్ చేయడం వల్ల మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందవచ్చు. అట్లనే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లనే షేర్ చేయండి. సో ఇది లాన్ టెన్నిస్ అంటారండి. మనకి టెన్నిస్లో చాలా రకాలు ఉన్నాయి. టేబుల్ టెన్నిస్, అట్లానే లాన్ టెన్నిస్, మన కాక్స్తో ఆడేది బ్యాడ్మింటన్ అంటాం. సో ఈ లాన్ టెన్నిస్ అనేది ఫస్ట్ టైం 1870లో మొదలైందండి. 1875లో మనకి ఇది వింబుల్డన్ ఛాంపియన్షిప్ వచ్చి 1877లో స్టార్ట్ అయింది. ప్రతి సంవత్సరం 4 ఇంపార్టెంట్ గ్రాండ్ స్లామ్స్ ఉన్నాయండి. అవి ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్, అవి ఎక్కడెక్కడ జరిగితే వాటి యొక్క కోర్ట్స్ ఏంటి, ఇంకా ఇంపార్టెంట్ కప్స్, అంటే ప్రతి గేమ్స్లో, అంటే వింబుల్డన్ అనేది ఒక గ్రాండ్ స్లాము, అట్లానే ఒలింపిక్స్లో కానీ డేవిస్ కప్ కానీ ఫెడ్ కప్ కానీ ఆఫ్ మ్యాన్ కప్ కానీ ఇలా రకరకాలు ఉన్నాయండి. అట్ల గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఓపెన్ ఎయిర్ టోర్నమెంట్స్ అండి. ఓపెన్ టోర్నమెంట్స్ అనేవి వాటి యొక్క ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తాను. ముందు అసలు టోర్నమెంట్లో ఏంటంటే అని గుర్తుంచుకుందాం అండి. అసలు ఇంపార్టెంట్ గ్రాండ్ స్లామ్స్ ఏంటని చెప్పానండి, 4 గ్రాండ్ స్లామ్స్ అండి. అవి ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ అండ్ యుఎస్ ఓపెన్. ఇవి ఏ మంత్లో జరుగుతుంది కూడా క్లియర్గా ఇచ్చానండి. జనవరి, మే, జూన్ మధ్యలో జరుగుతాయి, జూన్ జూలై మధ్యలో జరుగుతాయి, ఆగస్ట్ సెప్టెంబర్ జరుగుతాయి. ఇవి గుర్తుంచుకోవాలంటే మనకి ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఉన్నాయి చూడండి. ఆస్ట్రేలియా నెక్స్ట్, ఫ్రెంచ్ కానీ నెక్స్ట్, యుఎస్ ఉండాలి కానీ ఇక్కడ వింబుల్డన్ ఉంది, నెక్స్ట్ యుఎస్ ఓపెన్. సో ఈ 4 గుర్తుంచుకోండి. యుఎస్ అనేది ఆస్ట్రేలియా ఓపెన్ అనేది ఆస్ట్రేలియా జరుగుతుందండి, ఫ్రెంచ్ అనేది ఫ్రాన్స్లో అండి, అలాగే వింబుల్డన్ అనేది ఇంగ్లాండ్లో జరుగుతుందండి, లండన్. యుఎస్ ఓపెన్ అనేది అమెరికాలో అంటే యుఎస్ఏలో జరుగుతుందండి. సో ఇవి ఎక్కడెక్కడ జరుగుతుంది, అలాగే ఏ మంత్లో జరుగుతుంది డీటెయిల్స్, అలాగే వాటి యొక్క కోర్టు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా ఓపెన్కి ఫ్లెక్సీ కజిన్ వాడతారండి, ఫ్రెంచ్ ఓపెన్కి క్లే కోర్ట్ అంటే మట్టి అండి, మట్టి కోర్ట్ వాడతారు, నెక్స్ట్ వింబుల్డన్కి గ్రాస్ కోర్ట్ వాడతారండి, అలాగే యుఎస్ ఓపెన్కి వచ్చి డెకో టర్ఫ్ అనే మెటీరియల్ వాడతారండి. సో ఇవి ఏ కోర్టుకి ఏదైనా అడగొచ్చండి. అలాగే ఎడిసన్ వచ్చి అంటే ఇప్పుడు దాకా ఎన్ని జరిగాయి, ఆస్ట్రేలియా ఓపెన్ వచ్చి 105 జరిగాయి, ఫ్రెంచ్ ఓపెన్ వచ్చి 116 జరిగాయి, వింబుల్డన్ వచ్చి 131 జరిగాయి, యుఎస్ ఓపెన్ వచ్చి 137 జరిగాయి. ఈ గ్రాండ్ స్లామ్స్ మనకి అడిగితే రీసెంట్గా ఏం జరిగాయి అని అడగొచ్చండి, ఎవరు గెలిచారని అడగొచ్చు. సో మనకి 2017 చూసుకోవాలండి మొత్తం. 2019 ఆల్రెడీ మనం ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం కాబట్టి ఆస్ట్రేలియా ఓపెన్ కూడా ఎవరు గెలిచారని అడగొచ్చు. సో చూద్దాం అసలు ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం టెన్నిస్లో. సో ద ఓపెన్ ఎరా బిగన్ ఇన్ 1968 వెన్ ద గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ అగ్రీ టు అలౌ ప్రొఫెషనల్ ప్లేయర్స్ టు కాంపీట్ విత్ అమేచర్స్. 1968 నుంచి అందరినీ అలౌ చేయడం మొదలుపెట్టారండి. 1968లో ఫ్రెంచ్ ఛాంపియన్షిప్లో స్టార్ట్ చేశారు ద ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ టు గో ఓపెన్, అలౌయింగ్ బోత్ అమేచర్స్ అండ్ ప్రొఫెషనల్ టు కాంపీట్. 1968లో స్టార్ట్ చేశారండి. నెక్స్ట్ పీట్ సాంప్రస్, హూ హెల్ ద రికార్డ్ ఆఫ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సింగిల్ గ్రాండ్ స్లామ్ విన్స్ స్టిల్ రోజర్ ఫెదరర్ వాట్ కిమ్ నెవర్ వన్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. ఇప్పుడు నేను ఒక్కొక్క ప్లేయర్స్ గురించి చెప్తానండి. ఈ ప్లేయర్ కూడా ఏ గేమ్కి సంబంధించిన కూడా క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు దాకా హైయెస్ట్ గ్రాండ్ స్లామ్ గెలిచింది మాత్రం పీట్ సాంప్రస్ అండి, కానీ ఆయన ఇప్పుడు దాకా ఫ్రెంచ్ ఓపెన్ గెలలేదంట. సో ఇప్పుడైతే హైయెస్ట్ గెలిచింది మాత్రం రోజర్ ఫెదరర్ అండి, అవి తర్వాత చూద్దాం, మీకు లిస్ట్ ఇస్తాను. నెక్స్ట్ మార్గెట్ స్మిత్ కోట్ హోల్డ్స్ ద రికార్డ్ విత్ 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్, ఆల్ టైమ్ రికార్డ్ అంటండి. నెక్స్ట్ బోరిస్ బ్యాకర్ ఫ్రమ్ జర్మనీ వాజ్ ద యంగెస్ట్ మేల్ ప్లేయర్ ఎవర్ టు విన్ వింబుల్డన్ ఇన్ సింగిల్స్. ఈ వాజ్ 17 ఇయర్స్ ఓల్డ్ వెన్ ద వన్ ద 1985. యంగెస్ట్ ప్లేయర్ ఎవరని అడిగితే, వింబుల్డన్లో యంగెస్ట్ ప్లేయర్ గెలిచింది ఎవరని అడిగితే బోరిస్ బెకర్ అని పేరు చెప్పాలండి. 1985లో గెలిచాడు ఆయన, 17 సంవత్సరాలు ఉన్నప్పుడు గెలిచాడు. నెక్స్ట్ ద ఫ్రెంచ్ ఓపెన్ ఈజ్ యాక్చువల్లీ నేమ్డ్ ఆఫ్టర్ ఎ పర్సన్ రోలాడ్ గారెస్, ఈ వాజ్ ద వరల్డ్ క్లాస్ సేవిటియర్ అండ్ గ్రేట్ టెన్నిస్ ప్లేయర్. నెక్స్ట్ 1997లో 16 సంవత్సరాల వయసులో మార్టిన్ ఎంగిస్ యంగెస్ట్ ఎవర్ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ సంపాదించిందండి, 16 ఏళ్ళ వయసులో మార్టిన్ ఎంగిస్. నెక్స్ట్ ద ట్రోఫీ ప్రెజెంటెడ్ టు ద ఉమెన్స్ సింగిల్ విన్నర్ అట్ ద వింబుల్డన్ ఈజ్ నోన్ యాజ్ వెన్నిస్ రోజ్ వాటర్ డిష్. దాన్ని ఆ ప్రైజ్ని ఏమని పిలుస్తారంటే వినస్ రోజ్ వాటర్ డిష్ అని పిలుస్తారండి. నెక్స్ట్ ఏ గోల్డెన్ స్లామ్ ఈజ్ విన్నింగ్ ఆల్ ద 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద ఒలింపిక్ గోల్డ్ మెడల్. అంటే ఎవరైతే 4 గ్రాండ్ స్లామ్లు గెలిచి
ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలుస్తారో వాళ్ళని గోల్డెన్ స్లామ్ అని పిలుస్తారండి. ఆ విధంగా ఎవరు గెలిచారంటే స్టెఫీ గ్రాఫ్ బికమ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ టెన్నిస్ ప్లేయర్ టు హ్యావ్ వన్ ద గోల్డెన్ స్లామ్ ఇన్ 1988. స్టెఫీ గ్రాఫ్ గెలిచారండి. నెక్స్ట్ అగ్గిస్ కూడా గెలిచారు. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ కప్స్ ఏమున్నాయంటే, ఇంపార్టెంట్ కప్స్ అండ్ ట్రోఫీస్ అసోసియేటెడ్ విత్ టెన్నిస్తో ఉన్నవి ఏంటంటే, డేవిస్ కప్ అండి. ఇది కంట్రీ టు కంట్రీ జరుగుతుంది. కంట్రీ టు కంట్రీ టెన్నిస్ ఈవెంట్ ఫర్ మెన్ ఫస్ట్ ఎల్ ఇన్ 1900. డేవిస్ కప్ ఎప్పుడు జరిగిందంటే ఫస్ట్ టైం 1900 జరిగింది. నెక్స్ట్ ఫెడ్ కప్. ఫెడ్ కప్ అనేది ఉమెన్స్ ఈక్వలెంట్ ఆఫ్ డేవిస్ కప్, ఫస్ట్ ఎల్ ఇన్ 1963. అంటే డేవిస్ కప్ అనేది మెన్స్ జరుగుతున్నట్టే ఫెడ్ కప్ అనేది ఉమెన్స్ జరుగుతుందండి. నెక్స్ట్ ఆప్ మెన్ కప్. ఇది కంట్రీ టు కంట్రీ బేస్ లో జరుగుతుందండి, ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్, హెల్డ్ ఇన్ డిసెంబర్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఆస్ట్రేలియా, ఫస్ట్ హెల్డ్ ఇన్ 1989. అర్థమైంది కదండి, ఫస్ట్ డేవిస్ కప్ మెన్స్ కోసం స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఫెడ్ కప్ ఉమెన్స్ కోసం స్టార్ట్ అయింది. అలాగే ఆఫ్ మెన్ కప్ అనేది ఇది కంట్రీ టు కంట్రీ జరుగుతుందండి, ఇది బోత్ మెన్ అండ్ ఉమెన్. నెక్స్ట్ దప్న అక్సూట్ మెమోరియల్ కప్ ఈజ్ ప్రెజెంటెడ్ టు ద ఉమెన్స్ సింగిల్స్ విన్నర్ ఎట్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్. మనకి ఇందాక లండన్ లో జరిగే ఇంబుల్డన్ కి లేడీస్ కి ఇచ్చే దాన్ని ఏమని పిలుస్తారు చెప్పాను కదండి, రోజ్ వాటర్ డిష్ అని పిలుస్తారని. అట్లానే ఇంగ్లాండ్ లో వచ్చే దానికి ఏంటంటే, సారీ ఆస్ట్రేలియాలో వచ్చిన దానికి దప్నే అక్రూస్ట్ మెమోరియల్ కప్ అని పిలుస్తారంటండి. అలాగే మెన్స్ కి ఇచ్చేదాన్ని నార్మన్ బ్రూక్స్ ఛాలెంజ్ కప్ అని పిలుస్తారండి. ఇప్పుడు గ్రాండ్ స్లామ్స్, గ్రాండ్ స్లామ్స్ అని చెప్పాను కదండి, ఆస్ట్రేలియా కానీ ఫ్రెంచ్ ఓపెన్ కానీ వింబుల్డన్ కానీ యుఎస్ ఓపెన్ కానీ, ఇందులో ఎవరు ఎక్కువ గెలిచారు అని చూసుకుంటే, మొదటిగా ఆస్ట్రేలియా ఓపెన్ చూద్దామండి. ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్ టైటిల్స్, ఇందులో మెన్ వచ్చి రోజర్ ఫెదరర్ అండి, ఈయన స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు. ఈయన మొత్తం గెలిచిన టైటిల్స్ ఏంటంటే, ఆస్ట్రేలియా ఓపెన్లో 6 టైటిల్స్ గెలిచారండి ఆస్ట్రేలియాతో. ఆస్ట్రేలియాలో గ్రాండ్ స్లామ్ జరిగిన టైటిల్స్ ఎక్కువ గెలిచింది ఎవరని అడిగితే రోజర్ ఫెదరర్ అండి. అలాగే మెన్ సెకండ్ వచ్చి ఆండ్రీ అగ్గిస్ వచ్చి యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చారు, ఈయన 4 గెలిచారు. ఉమెన్స్లోకి వస్తే సెరీనా విలియమ్స్ అండి, ఈమె కూడా యుఎస్ నుంచి 7 టైటిల్స్ గెలిచారు. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్. ఫ్రెంచ్ ఓపెన్ అనేది చెప్పాను కదండి ఆల్రెడీ, ఇది ప్యారిస్లో ఉందండి. ప్యారిస్లో ఉంది లొకేషన్. కోర్ట్ వచ్చి క్లే కోర్ట్ అండి, అంటే మట్టితో. ఇక్కడ ఫస్ట్ జరిగింది 1925లో జరిగిందండి. ఇక్కడ ఎక్కువగా గెలిచింది ఎవరంటే రఫెల్ నాదల్ అండి. మెన్లోకి వచ్చి రఫెల్ నాదల్ 10 టైమ్స్ గెలిచాడండి, గ్రాండ్ స్లామ్ 10 టైమ్స్ గెలిచాడు. అలాగే ఉమెన్స్కి వచ్చి క్రిస్ ఈవరెట్ యునైటెడ్ స్టేట్స్ నుంచి 7 టైమ్స్ గెలిచిందండి. అలాగే సెకండ్ వచ్చి స్టెఫీ గ్రాఫ్ జర్మనీ 6 టైమ్స్ గెలిచింది. ఫ్రెంచ్ ఓపెన్ లొకేషన్ ఎక్కడని అడిగితే మనం ప్యారిస్ అని చెప్పాలండి, దాని కోర్ట్ వచ్చి క్లే కోర్ట్ అని చెప్పాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మే జూన్. అది ఎలా చెప్పాలని గుర్తించిన ట్రిక్ చెప్పాను కదండి, ఏ ఫర్ ఫస్ట్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఫస్ట్ ఆస్ట్రేలియా ఓపెన్, నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్, నెక్స్ట్ యుఎస్ రావాలి, కానీ వింబుల్డన్ వస్తుంది, వింబుల్డన్ తర్వాత లాస్ట్లో యుఎస్ ఓపెన్. సో నెక్స్ట్ చూద్దామండి వింబుల్డన్ చూద్దాం. సో వింబుల్డన్ చూసుకుంటే, వింబుల్డన్ అనేది ఇది జూన్ జూలైలో జరుగుతుందండి. లొకేషన్ వచ్చి లండన్, సర్ఫేస్ వచ్చి గ్రాస్ కోర్ట్ అండి. ఇందులో ఎక్కువగా గెలిచింది స్విట్జర్లాండ్ నుంచి రోజర్ ఫెదరర్ అండి, ఈయన 8 సార్లు గెలిచాడండి ఈ టైటిల్స్. అలాగే ఉమెన్స్లోకి వస్తే నర్తినా నవరతలోవా, ఈమె యునైటెడ్ స్టేట్స్ నుంచి 9 సార్లు గెలిచిందండి గ్రాస్ కోర్ట్లో. అలాగే ఉమెన్ సెకండ్ వచ్చి స్టెఫీ గ్రాఫీ 7 సార్లు గెలిచిందండి. నెక్స్ట్ యుఎస్ ఓపెన్. యుఎస్ ఓపెన్ వచ్చి ఇది న్యూయార్క్ సిటీలో జరుగుతుందండి, ఆగస్ట్ సెప్టెంబర్లో జరుగుతుంది. ఇది హార్డ్ కోర్ట్ అండి, అంటే డెకో టర్ఫ్ అనే మెటీరియల్ వాడతారు. ఇది 1881 నుంచి జరుగుతుందండి. సో కేటగిరీలో చూసుకుంటే మెన్ వైజ్గా రోజర్ ఫెదరర్ 5 సార్లు గెలిచాడండి, అలాగే పీట్ సంప్రస్ కూడా 5 సార్లు గెలిచాడు, అలాగే జిమ్మీ కార్నర్స్ కూడా 5 సార్లు గెలిచాడు. అలాగే ఉమెన్స్ నుంచి వచ్చి చిర్స్ ఈవర్ట్ యునైటెడ్ స్టేట్స్ నుంచి 7 టైమ్స్ గెలిచిందండి. అలాగే స్టెఫీ గ్రాఫీ వచ్చి జర్మనీ నుంచి 6 టైమ్స్ గెలిచింది. ఇప్పుడు ఈ పాయింట్స్లోని మోస్ట్ టోటల్ సింగిల్స్ ఆర్ డబుల్ టైటిల్స్ ఇన్ ద ఓపెన్ ఇయర్, ఎవరు ఎక్కువ టైటిల్స్ గెలిచారని క్వశ్చన్ అడగొచ్చండి. ఆ విధంగా చూసుకుంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గ్రాండ్ స్లామ్ మెన్స్లో సింగిల్ టైటిల్స్ ఎక్కువ గెలిచింది రోజర్ ఫెదరర్ అండి. రోజర్ ఫెదరర్ 20 టైటిల్స్ గెలిచారండి. అలాగే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గ్రాండ్ స్లామ్ ఉమెన్స్ సింగిల్ టైటిల్స్ వచ్చి సరీనా విలియమ్స్ 23 గెలిచారండి. అలాగే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గ్రాండ్ స్లామ్స్ డబుల్స్ టైటిల్స్ వచ్చి టాడ్ వుడ్ బ్రిడ్జ్ వచ్చి 16 టైమ్స్ గెలిచాడండి. అట్లానే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గ్రాండ్ స్లామ్ ఉమెన్ డబుల్ టైటిల్స్ వచ్చి మార్తినా నవరతలోవా 31 టైమ్స్ అండి. ఇవి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైటిల్స్ ఏంటండి, 31 టైటిల్స్. నెక్స్ట్ వచ్చి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గ్రాండ్ స్లామ్ మిక్స్డ్ డబుల్ టైటిల్స్ అమాంగ్ ఉమెన్ అంటే ఈమె గెలిచిందండి మార్తినా నవరతలోవా 10 టైమ్స్ గెలిచారండి. అలాగే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గ్రాండ్ స్లామ్ మిక్స్డ్ డబుల్ టైటిల్స్ అమాంగ్ విత్ మెన్ అంటే లియాండర్ పేస్ అండి. లియాండర్ పేస్ వచ్చి 10 టైటిల్స్ ఉన్నాయండి.
సో మన ఇండియన్ తరపు నుంచి వచ్చి లియాండర్ పేస్ 10 టైటిల్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ అడిగితే అడగొచ్చండి, మిక్స్డ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ ఎక్కువ గెలిచిన ఇండియన్ ప్లేయర్ ఎవరని అడిగితే లియాండర్ పేస్ అని ఆన్సర్ చెప్పాలండి. సో లాస్ట్ ఇప్పుడు మనకి ఎగ్జామ్స్కి లాస్ట్ టూ ఇయర్స్లో ఎవరు గెలిచారని అడగొచ్చండి, మెన్స్ నుంచి కానీ ఉమెన్స్ నుంచి కానీ. ముందు మెన్స్ నుంచి చూద్దామండి. నేను 2017 నుంచి 2018 వరకు చెప్తానండి, ఆ విధంగా చూసుకుంటే ఎవరెవరు ఎప్పుడు గెలిచారని. మనం మనం ఎలా గుర్తుంచుకోవాలో ట్రిక్ కూడా చెప్తానండి. మనకి ఏది చూసినా ఫస్ట్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో జరుగుతుంది. ఆస్ట్రేలియా ఓపెన్ ముందు జరుగుతుంది, నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది, నెక్స్ట్ వింబుల్డన్ జరుగుతుంది, నెక్స్ట్ యుఎస్ ఓపెన్ జరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటే 2008 ఒకటి సపరేట్గా గుర్తుంచుకోండి, ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చి రోజర్ ఫెదరర్ గెలిచారండి. ఈయన రోజర్ ఫెదరర్ వచ్చి మెర్లిన్ క్లిక్ మీద గెలిచాడు 2018కి రోజర్ ఫెదరర్ ఆస్ట్రేలియా ఓపెన్. సో ఇంకా మనకి ఫ్రెంచ్ ఓపెన్ జరగాలి, వింబుల్డన్ జరగాలి, యుఎస్ ఓపెన్ జరగాలి. సో 2018 నుంచి అడిగితే ఆస్ట్రేలియన్ ఓపెన్ అడుగుతాడు, మీరు ఆన్సర్ సింపుల్గా రోజర్ ఫెదరర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ 2017 ఎవరు గెలిచారు చూద్దామండి. ఇక్కడ సింపుల్ అండి, మనం ట్రిక్ ఎలా గుర్తుంచుకోవాలంటే మనకి ఈజీగా గుర్తుంచుకోవడం కోసం ఇక్కడ ఈ ఇయర్ మొత్తం 2017 2018 కలిపి ఇద్దరే గెలిచారండి. అది ఎలా గెలిచారంటే ఆస్ట్రేలియా ఓపెన్ రోజర్ ఫెదరర్, ఫ్రెంచ్ ఓపెన్ రఫెల్ నాదర్, వింబుల్డన్ రోజర్ ఫెదరర్, యుఎస్ ఓపెన్ రఫెల్ నాదర్ అండ్ ఆస్ట్రేలియా ఓపెన్ రోజర్ ఫెదరర్. అంటే మనకు ఓన్లీ ఫెదరర్ అండ్ నాదల్ మాత్రమే గెలిచారు. సో ఈజీ గుర్తుంచుకోవచ్చు. ఇంకా ట్రిక్ ఏంటంటే రోజర్ ఫెదరర్ గ్రాస్ కోర్టు మీద బాగా ఆడతారండి, అట్లనే ఆస్ట్రేలియన్ కోర్టు కూడా బాగా ఆడతారు. సో ఆ రెండు రోజర్ ఫెదరర్ గెలిచారని అనుకోండి, మిగతావి క్లే కోర్టు మీద బాగా ఆడాయినా రఫెల్ నాదల్ ఆల్రెడీ 10 టైటిల్స్ అని చెప్పాను. సో ఆ విధంగా గుర్తుంచుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాండి. సో ఆస్ట్రేలియా ఓపెన్ రోజర్ ఫెదరర్, ఫ్రెంచ్ ఓపెన్ రఫెల్ నాదల్, మళ్ళీ వింబుల్డన్ వచ్చి రోజర్ ఫెదరర్, మళ్ళీ యుఎస్ ఓపెన్ వచ్చి రఫెల్ నాదల్, మళ్ళీ ఆస్ట్రేలియా ఓపెన్ 2018 వచ్చి రోజర్ ఫెదరర్. సో ఆల్టర్నేటివ్గా గెలిచారు ఇద్దరు. సో ఈజీగా గుర్తుంచుకోవచ్చండి. ఇది 2017 కానీ 2018 మాత్రం అడుగుతాడండి కరెంట్ అఫేర్స్లో. సో ఇవి గుర్తుంచుకుంటే సరిపోద్దండి. అట్లానే ఉమెన్స్ చూద్దామండి ఇప్పుడు. సో ఉమెన్స్లోకి వస్తే ఆస్ట్రేలియా ఓపెన్ వచ్చి కర్లినో గెలిచిందండి, కర్లినో అనే ఆవిడ. ఈమె సైమెనో ఎల్ఎఫ్ మీద గెలిచింది. ఆస్ట్రేలియా ఓపెన్ 2018 ఒకటి, కర్లినో వజ్నికో అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు 2017 ఆస్ట్రేలియా ఓపెన్ ఎవరు గెలిచారంటే సెరీనా విలియమ్స్ అండి. సెరీనా విలియమ్స్ లాస్ట్ ఎపిర్ అయిన టోర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ఆస్ట్రేలియా ఓపెన్ అండి. ఆమె వాళ్ళ అక్క మీద వీనస్ విలియమ్స్ మీద గెలిచారు. సో 2017 సెరీనా విలియమ్స్. 2017 ఫ్రెంచ్ ఓపెన్ వచ్చి జలీనా గెలిచారండి, జలీనా ఆస్తోపనికో అని ఆవిడ గెలిచారు. ఈమె ఫ్రెంచ్ ఓపెన్ గెలిచారండి. నెక్స్ట్ వింబుల్డన్ ముఖరాజా గెలిచిందండి, ఈవిడ ఫస్ట్ టైం గెలిచారండి వింబుల్డన్ ఇక్కడ. నెక్స్ట్ యుఎస్ ఓపెన్ వచ్చి సోలినో స్టెపెన్స్, ఈవిడ కూడా మొదటి టైం గెలిచారండి యుఎస్ ఓపెన్ కూడా. సో ఈ ఈ నాలుగు అందరూ ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు ఇక్కడ. ఇక్కడ సెరీనా విలియమ్స్ మాత్రమే ఆల్రెడీ రిపీటెడ్ విన్నారు. అలా గుర్తుంచుకుంటే ఈజీ గుర్తుంచుకోవచ్చండి. సో నోట్ చేసుకొని ఈ ఉమెన్స్ ఇవి గుర్తుంచుకుంటే మంచిదని అనుకుంటున్నానండి. మెన్స్ది అయితే ఈజీ ట్రిక్ ఉంది, ఫస్ట్ రోజర్ ఫెదరర్, నెక్స్ట్ నదల్, రోజర్ ఫెదరర్, నదల్, రోజర్ ఫెదరర్, అలా గుర్తుంచుకోవచ్చండి. సో ఇవ్వండి టెన్నిస్ సంబంధించినవి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. అలాగే ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ఎక్కడ ఉంది అని అడిగితే వింబుల్డన్ గుర్తుంచుకుంటే లండన్లో ఉందండి. సో వింబుల్డన్ అన్న వర్డ్ గుర్తొచ్చినట్టే మనకు లండన్ అని గుర్తు రావాలి. సో లండన్ అండి, దానికి ఆన్సర్ ఇంగ్లాండ్లో. సో ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఆస్ట్రేలియా ఓపెన్ అంటే దాని కోర్ట్ ఏంటి, హార్డ్ కోర్ట్ అండి, ఫ్లెక్సీ కజిన్ అని చెప్పాను కదా. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్టు, వింబుల్డన్ వచ్చి గ్రాస్ కోర్టు, యుఎస్ ఓపెన్ వచ్చి హార్డ్ డెకో టర్ఫ్ అండి. ఈ కోర్ట్స్ అడగొచ్చు, ఎప్పుడు స్టార్ట్ అయిందని అడగొచ్చు, అంత డీప్గా అడగడండి, రీసెంట్గా ఎవరు గెలిచారని అడగొచ్చు, అది కూడా మెన్స్లో అడుగుతాడు. లేదంటే రోజర్ ఫెదరర్ గురించి అడగొచ్చు అండి, ఆయన రీసెంట్గా ఎక్కువ టైటిల్స్ గెలిచిన వ్యక్తి కాబట్టి ఆయన గురించి అడగొచ్చు. లేదంటే రఫెల్ నాదల్ 10 టైటిల్స్ గెలిచాడండి ఫ్రెంచ్ ఓపెన్ ద్వారా, సో ఆయన గురించి అడగొచ్చు. ఇది టెన్నిస్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అండి. సో ఇవి టెన్నిస్లో మినిమం ప్లేయర్స్ సింగిల్స్ ఆడొచ్చు అండి, డబుల్స్ ఆడొచ్చు. ఇందులోనే మిక్స్డ్ డబుల్స్ అంటే ఒక లేడీ ఒక మెన్ను ఒక ఉమెన్ వాడితే మిక్స్డ్ డబుల్స్ అంటారండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో అదే. ఇందులో ఇంకా ఇంపార్టెంట్ టర్మ్స్ వచ్చి, స్పోర్ట్స్ టర్మ్స్ వచ్చి, అడ్వాంటేజ్ అనే వర్డ్ వస్తే అది టెన్నిస్ సంబంధించిందండి, ఏస్ అనే వర్డ్ వస్తే అది టెన్నిస్ సంబంధించింది. అంటే మీకు సానియా మిర్జా రాసిన బుక్ ఏంటని అడిగితే ఏస్ ఎగ్నెస్ట్ ఆర్డ్స్ అని చెప్పి ఒక బుక్ రాశారు. సో ఏస్ అనే వర్డు టెన్నిస్ సంబంధించింది. నెక్స్ట్ డెన్స్ అనే వర్డు టెన్నిస్ సంబంధించింది. వాలీ అనే వర్డు ఫుట్బాల్ టు స్మాష్, గ్రాండ్ స్లామ్, స్లైస్, లవ్. సో ఈ సంబంధించిన వర్డ్స్ ఏమైనా వస్తే అవి టెన్నిస్ సంబంధించిన వర్డ్స్ అండి. నెక్స్ట్ ఈ రిలేటెడ్ గ్రౌండ్ కానీ, గ్రౌండ్ గురించి అడిగితే
న్యాచురల్ ఆఫ్ గ్రౌండ్ గురించి అడగొచ్చండి, గ్రాస్ కోర్ట్ అంటే ఏంటి, క్లే కోర్ట్ అంటే ఏంటి, క్లే కోర్ట్ ఎక్కడుందని అడగొచ్చు, లేదంటే కప్పుల గురించి అడగొచ్చండి, డేవిస్ కప్పు, హ్యామ్లెట్ కప్పు, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఆప్మెన్ కప్, మీకు ఆల్రెడీ ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇవి కప్పుకు సంబంధించినవి మేటర్ అండి. సో ఇదండి టెన్నిస్కి సంబంధించి. ఇందులో మీరు ఇంపార్టెంట్ పర్సన్స్ పేర్లు కూడా గుర్తుంచుకోవాలండి. మీరు ఆల్రెడీ మీ క్రికెట్ వీడియోలో చెప్పడం జరిగింది, ఒక పర్సన్ నేమ్ ఇచ్చి ఏ స్పోర్ట్కి సంబంధించి అని అడగవచ్చు, ఏ దేశానికి సంబంధించి అని అడగవచ్చు. సో టెన్నిస్కి సంబంధించి ఫుల్ డీటెయిల్గా మీకు చెప్పానని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లనే షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.